49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు నమస్తే తెలంగాణ. నేను ప్రదుష. ఇక అప్డేట్ చూస్తే, రాజ్యసభ స్థానాలకు టీఆర్ఎస్ అభ్యర్థులు దామోదరరావు, పార్థసారథి రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, మల్లారెడ్డి హాజరయ్యారు. అన్యాయం, అసమానతలను 60 ఏళ్లు భరించిన తెలంగాణ జిల్లాలు నేడు అభివృద్ధి ఖిల్లాలుగా మారుతున్నాయి. కరువుకు, వెనుకబాటుతనానికి కేరఫ్గా ఉన్న నేలల్లో నేడు ధాన్యపు సిరులు కురుస్తున్నాయి. ఎండిన కాలువల్లో జల సవ్వడులు వినిపిస్తున్నాయి. 8 ఏళ్ల అభివృద్ధి సంక్షేమ పండుగను జిల్లాలన్నీ సగర్వంగా జరుపుకుంటున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ సారథ్యంలో ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రస్థానంపై టీ న్యూస్ స్పెషల్ స్టోరీ. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో ఖమ్మం జిల్లా అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది. సాగు, త్రాగునీటి ప్రాజెక్టులతో పాటు కొత్త విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు జిల్లా ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేసింది. అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలుతో రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లా ముందు వరుసలో నిలిచింది. ఉపాధి కల్పన, ఉద్యోగ అవకాశాల సృష్టి కోసం ఐటీ పరిశ్రమలు నెలకొల్పడంతో ఖమ్మం ఖ్యాతి విశ్వవ్యాప్తమైంది. ఒకటి రెండు కాదు, సీఎం కేసీఆర్ ముందు చూపు వేలాది కోట్ల రూపాయల నిధులు ఖమ్మం జిల్లా అభివృద్ధిని మరో స్థాయికి తీసుకెళ్లాయి. అన్ని రంగాల్లో తెలంగాణ సాధిస్తున్న ప్రగతిలో ఖమ్మం జిల్లా అభివృద్ధి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 8 వసంతాలు పూర్తయిన సందర్భంగా ఒకసారి అభివృద్ధి ఫలాలను తరచి చూస్తే అర్థమవుతుంది, సమైక్య రాష్ట్రంలో ఏమేం కోల్పోయామో. తెలంగాణను అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుని బంగారు తునకగా మార్చుకోవాలన్న ఆకాంక్షతో కేసీఆర్ స్వరాష్ట్రం కోసం ఉద్యమించారు. పేగులు తెగేదాకా కొట్లాడి లక్ష్యాన్ని సాధించారు. తెచ్చుకున్న తెలంగాణలో అన్ని జిల్లాలు, అన్ని వర్గాలు సమానంగా వృద్ధి చెందాలని సీఎం కేసీఆర్ భావించారు. సమైక్య పాలకులు చేసిన అన్యాయాలను కేవలం 8 ఏండ్ల తన సంక్షేమ పాలనలో రూపుమాపారు. తెలంగాణ అంటే ఎడారి కాదు, పచ్చని పంటల మాగాణి అని నిరూపించారు. ప్రత్యేక తెలంగాణలో చీకట్లు కాదు, రెప్పపాటు అంతరాయం లేని విద్యుత్ మిరుమిట్లు సాధించి శభాష్ అనిపించుకున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఇస్తే తెలంగాణ విఫల రాజ్యమవుతుందని ప్రెస్ మీట్లు పెట్టిన వాళ్లే కేసీఆర్ పాలన ఏడాది తిరక్క ముందే ముక్కున వేలేసుకున్నారు. ఆయన పాలనా దక్షతను కొనియాడి తెలంగాణ అభివృద్ధిని మెచ్చుకున్నారు. కేసీఆర్ లక్ష్య సాధనలో ఆయనకు విజయాల పరంపరను అందించింది ఉమ్మడి ఖమ్మం జిల్లా. కేసీఆర్ తలపెట్టిన సాగునీటి ప్రాజెక్టుల యజ్ఞానికి తొలి విజయం దక్కింది కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే. తొలి ఫలితం భక్త రామదాసు ఎత్తిపోతల పథకం రూపంలో జిల్లాకు దక్కింది. 11 నెలల్లోనే పూర్తయిన ఈ ప్రాజెక్టు దాదాపు 100,000 ఎకరాలకు సాగునీటిని అందించే విధంగా రూపొందించారు సీఎం కేసీఆర్. బీటలు వారిన పంట భూముల్లో నేడు 2 పంటలు పండుతున్నాయి. ఎడారిని తలపించిన తిరుమలాయపాలెం లాంటి మండలాలు నేడు కోనసీమను తలపిస్తున్నాయి. ఇక దేశంలోని దళిత జాతిని తెలంగాణ వైపుకు తెప్పిన దళిత బంధు పథకంలోనూ ఖమ్మం జిల్లాకు అగ్రతాంబూలమే దక్కింది. సీఎం ఎంపిక చేసిన పైలట్ ప్రాజెక్ట్ మండలాల్లో చింతకాని ఎంపిక కావడం విశేషం. ఈ పథకం వల్ల ఒక్క చింతకాని మండలానికి దాదాపు 45,000 కుటుంబాలకు దాదాపు 450 కోట్ల రూపాయలు దక్కుతున్నాయి. తద్వారా మొత్తం మండలం రూపురేఖలు మారిపోతున్నాయి. దళిత జాతి చరిత్రలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత
రాష్ట్రం యొక్క రూపురేఖలే మార్చినటువంటి మహనీయుడు కేసీఆర్ గారు అని చెప్పొచ్చు. ప్రత్యేకించి ఖమ్మం జిల్లాకు చూసినట్లయితే ఉమ్మడి రాష్ట్రంలో కరువు మండలం ఏదైనా ఉంటే మహబూబ్నగర్ తర్వాత తిరుమలపాలెం అని చెప్పేవాళ్ళు. అటువంటి మండలాన్ని సస్యశ్యామలం చేసింది అంటే భక్త రామదాసు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా జరిగింది. అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటిది. అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 7 లక్షల ఎకరాల్ని మరి సాగుకి అనుకూలంగా సస్యశ్యామలం చేసేటువంటి దిశలో సీతారామ ప్రాజెక్టును సాధించుకోవటం అనేది జరిగింది. అది కూడా మరి కొద్ది రోజుల్లో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించుకోబోతా ఉన్నాం. తెలంగాణ వరప్రదాయిని ముఖ్యమంత్రి మానస పుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టు ఇచ్చిన స్ఫూర్తితో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు కేసీఆర్ ఇచ్చిన మరో వరం సీతారామ ప్రాజెక్టు. ఖమ్మం జిల్లా సాగర్ ఎడమ కాలువ ఆయకట్టును స్థిరీకరించడంతో పాటు 675,000 ఎకరాలకు సాగునీటిని, ప్రజలకు త్రాగునీటిని అందించే బహుళార్థక ప్రాజెక్టు ఇది. భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ జిల్లాల్లో కొత్తగా 1.5 లక్షల ఎకరాల ఆయకట్టు రాబోతోంది. ఖమ్మం సూర్యాపేట జిల్లాల్లోని సుమారు 4 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ అవుతోంది. కేసీఆర్ లాంటి అపర భగీరథులు ముందు చూపుతో నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టు ద్వారా కృష్ణా గోదావరి నదుల అనుసంధానం జరుగుతోంది. తద్వారా ఏ నదిలో నీరు అందుబాటులో ఉంటే ఆ నీటిని వాడుకుని వ్యవసాయం చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. వర్షం కోసం రైతన్న ఆకాశం వంక చూడకుండా కాలువల ద్వారా పారే నీటితో నిశ్చింతగా సేద్యం చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగారు. తెలంగాణలో స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం తక్కువ ఉన్నట్లు గ్రహించారు. తక్షణం థర్మల్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా తెలంగాణ జిల్లాల్లో థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన ముడి ఖనిజాలు, మౌలిక వసతులు ఉన్న చోటు గుర్తించి అక్కడే పిట్ హెడ్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. తక్కువ ఖర్చుతో విద్యుత్ ఉత్పత్తి, రవాణా కష్టాలు, నష్టాలు లేని మార్గం చూసి నూతన విద్యుత్ ప్లాంట్లను నిర్మించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి ఉన్న విద్యుత్ సంక్షోభం నుంచి కేవలం 6 నెలల్లోనే కట్టెక్కించారు. స్వల్ప దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకుని శత్రువులను విష ప్రచారం చేస్తున్న మూకల ఆటలు ఖండించారు. తెలంగాణకు శాశ్వతంగా కరెంటు కష్టాలను దూరం చేయాలని భావించిన సీఎం కేసీఆర్ కొత్త విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పారు. వేలాది యూనిట్లు మిగిలి ఉండేలా రైతులు, పరిశ్రమలు, గృహ అవసరాలను దృష్టిలో పెట్టుకుని డిమాండ్కు సరిపడా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచారు. అందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురులో బీటీపీఎస్ ఏర్పాటు చేశారు. 4 యూనిట్లలో 1,080 మెగావాట్ల ఉత్పత్తి చేసేలా ప్లాంట్లు నిర్మించారు. పాల్వంచలోని కేటీపీఎస్లో 2 అదనపు విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పడంతో పాటు పాత ప్లాంట్ను ఆధునీకరించి విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణకు తిరుగులేకుండా చేశారు. కేసీఆర్ ముందు చూపు, దీర్ఘకాలిక విజన్ ఫలితమే నేడు దేశంలో విద్యుత్ సంక్షోభం ఉన్నా తెలంగాణకు 24 గంటల కరెంటు సరఫరా అవుతోంది. అన్ని రంగాలకు మెరుగైన విద్యుత్ అందుతోంది. మోడీ పాలిత గుజరాత్తో పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు లాంటి 14 రాష్ట్రాలు పవర్ హాలిడేలు ప్రకటించినా తెలంగాణ మాత్రం అన్ని రంగాలకు 24 గంటల కరెంటు సరఫరా చేస్తోంది. ఇందులో మణుగూరు బీటీపీఎస్ పాత్ర ముఖ్యమైనది. కేటీపీఎస్ కొత్త ప్లాంట్ల ఉత్పత్తి కీలకమైనది. ఇది భద్రాద్రి జిల్లాకే కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రానికే తలమానికంగా మారింది. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఖమ్మం జిల్లా, తెలంగాణ వచ్చిన తర్వాత ఖమ్మం జిల్లా. ప్రస్ఫుటమైన ఒక అభివృద్ధి సంక్షేమంలో ఖమ్మం జిల్లా ముందుకు పోతూ ఉంది. ఈ 8 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖమ్మం జిల్లా వైపు ఒకసారి చూస్తే ఖమ్మం జిల్లా హెడ్ క్వార్టర్కి ఉన్న ఖమ్మం పూర్తిగా రూపురేఖలు మారింది. ఈ ఖమ్మం హెడ్ క్వార్టర్కి దాదాపు 1,000 కోట్ల రూపాయల నిధులతోని ఖమ్మం హెడ్ క్వార్టర్ గతంలో ఉమ్మడి జిల్లాగా ఉన్న హెడ్ క్వార్టర్లో అద్భుతమైన ప్రగతిని చూపించడం జరిగింది. అట్లా రోడ్లు, మౌలిక వసతుల విషయాల్లో కానివ్వండి, ఐటీ హబ్ లాంటి విషయంలో, బస్టాండ్ కొత్త బస్టాండ్ విషయంలో కానీ, ధంసలాపురం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ విషయంలో కానీ, లేదా లకారం ట్యాంక్ బండ్ దాని మీద ఉన్న సస్పెన్షన్ బ్రిడ్జు, ధంసలాపురం ఫ్లైఓవరు, అలాగే కూడళ్ళ జంక్షన్లు అభివృద్ధి, ఇవన్నీ చూస్తే మరి స్థూలంగా ఖమ్మం జిల్లా హెడ్ క్వార్టరు అభివృద్ధి ఎంత బాగా జరిగిందనేది ప్రతి ఒక్కరికి తెలుసు. దాంతోపాటుగా జిల్లా ప్రధాన ఆసుపత్రి మరి అద్భుతంగా 500 పడకల ఆసుపత్రి అభివృద్ధి చెంది అనేక కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది. ఇవాళ దానికి మెడికల్ కాలేజ్ స్టేటస్ వస్తూ ఉంది. అట్లనే భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ తీసుకుంటే అక్కడ కూడా మరి అద్భుతంగా సీతారామ ప్రాజెక్టు అక్కడనే మొదలుపెట్టి మరి వడివడిగా అడుగులు వేసుకుంటూ ముందుకు పోతూ ఉంది. ఒక భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు తీసుకుంటే థర్మల్ పవర్ ప్రాజెక్టు 1,080 మెగావాట్లతో పూర్తయి, 4 యూనిట్లు కూడా ఇవాళ నడుస్తున్న పరిస్థితి. అట్లనే మరి
మంచి నీళ్ళ విషయంలో తీసుకుంటే కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఖమ్మం భద్రాద్రి కోటగూడెం డిస్ట్రిక్ట్లో కూడా 100% సాచురేషన్లో మిషన్ భగీరథని మనం ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చి ప్రతి ఇంటికి నల్లా పెట్టి పట్టణ పల్లె ప్రజలకి తాగునీరు ఇచ్చిన పరిస్థితి ఉంది. రోడ్ల విషయంలో కానీ మౌలిక వస్తువుల విషయంలో కానీ కేటీపీఎస్ ఆధునీకరణ విషయంలో కానీ 7వ యూనిట్ 8వ యూనిట్ 2 యూనిట్లు కూడా మరి అదనంగా కేటీపీఎస్కి మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చేరటం జరిగింది. కేసీఆర్ పాలన నీళ్లు నిధులే కాదు, నియామకాల్లోనూ మెరుగైన ఫలితాలు రావచ్చింది. ప్రభుత్వ రంగానికి దీటుగా విస్తరించిన అనేక ప్రైవేట్ పరిశ్రమలు ఐటీ కంపెనీలను తెలంగాణ జిల్లాలకు విస్తరించింది. యువతకు ఉపాధి కల్పించడంలోనూ సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యతనిచ్చారు. కేవలం హైదరాబాద్కు పరిమితమైన ఐటీ పరిశ్రమలను జిల్లాలకు విస్తరింపజేశారు. ఖమ్మం నగరంలో ఏర్పాటు చేసిన ఐటీ హబ్ మిగతా నగరాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ప్రస్తుతం వందలాది మందికి ఐటీ హబ్ ఫేజ్ 1లో ఉపాధి లభించగా త్వరలో నిర్మాణం కానున్న ఐటీ హబ్ ఫేజ్ 2 ద్వారా మరో 2000 మందికి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు దక్కుతాయి. ఐటీ పరిశ్రమ జిల్లాలకు విస్తరించడం ద్వారా మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. ఖమ్మం లాంటి అభివృద్ధి చెందుతున్న నగరంలో ఐటీ హబ్ రాక యువతలో కొత్త ఆశలను రేకెత్తిస్తోంది. విద్యార్థుల కోసం తెలంగాణలోని ప్రతి జిల్లాకు ఓ మెడికల్ కాలేజీ మంజూరు చేశారు సీఎం కేసీఆర్. ఇప్పటికే కొత్తగూడెం మెడికల్ కాలేజీ పూర్తిగా వచ్చింది. ఈ ఏడాది నుంచే అక్కడ తరగతులు నిర్వహించాల్సి ఉన్నందున యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఇక 2 నెలల క్రితం ఖమ్మం జిల్లాకు కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీని మంజూరు చేశారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలోనే నంబర్1గా పేరుగాంచిన ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి అనుబంధంగా ఈ కాలేజీ రాబోతోంది. ఇందుకోసం పాత కలెక్టరేట్ స్థలంలో కాలేజీ నిర్మాణం చేపట్టాలని కూడా సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. 2 జిల్లాల్లో నిర్మిస్తున్న నూతన సమీకృత కలెక్టరేట్ కూడా త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. పెద్ద ఎత్తున తెచ్చుకున్న తెలంగాణ బంగారు తెలంగాణ అయినందుకు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఈ 8 వసంతాల తెలంగాణని మరి రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేయాలని ఖమ్మం జిల్లా మరి సస్యశ్యామలం కావడం కోసం సీతమ్మ బ్యారేజ్ ద్వారా సీతారామ ప్రాజెక్టు నీళ్లు వడివడిగా అడుగులు వేసుకుంటూ ముందుకు వస్తూ ఉన్నాయి. తప్పకుండా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఈ జిల్లాని మరింత ముందుకు తీసుకుపోతామని సాధించిన తెలంగాణకి ఉద్యమ సూర్యుడు తెలంగాణ, అభివృద్ధిని ముందు పెట్టిన బంగారు తెలంగాణ కూడా సాధకుడు కేసీఆర్ గారే, తెలంగాణకు శ్రీరామ రక్ష కూడా కేసీఆర్ గారు అని సందర్భంగా. రోడ్లు, చెరువులు, మిషన్ భగీరథ నీళ్లు, పల్లె ప్రకృతి వనాలలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు తెలంగాణలోనే ది బెస్ట్ జిల్లాలుగా నిలిచాయి. సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా 100 కోట్ల రూపాయలు మంజూరు చేయడంతో ఖమ్మం నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. 8 ఏండ్ల కేసీఆర్ పాలనలో జిల్లా కేంద్రమైన ఖమ్మం జిల్లాకు 1000 కోట్ల రూపాయల నిధులు కేటాయించింది ప్రభుత్వం. ఇక మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు క్రమం తప్పకుండా నిధులు వస్తూనే ఉన్నాయి. అభివృద్ధి పనులు జరుగుతూనే ఉన్నాయి. మొత్తంగా స్వరాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా సర్వతోముఖాభివృద్ధి సాధించింది. సమైక్య పాలనలో పాలమూరు అంటే వలసల జిల్లా. పొట్ట చేతబట్టుకుని బొంబాయికి వలస వెళ్లిన కుటుంబాలు ఎన్నో ఉండేవి, కానీ నేడు అదంతా గతం. ఇప్పుడు పాలమూరు అంటే పాడి పంటలతో విలసిల్లుతున్న బంగారుగడ్డ, ధాన్యపు రాసులు పండిస్తున్న సిరుల అడ్డ. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన 8 ఏండ్లలో పాలమూరు జిల్లా ప్రగతిపై ప్రత్యేక కథనం. 8 ఏండ్ల తెలంగాణ వెలుగుల ప్రస్థానానికి నేటి సుభిక్షమైన పాలమూరు జిల్లా నిదర్శనం. స్వపరిపాలన ఫలితాలకు మచ్చుతునక పాడి పంటలు, పుష్కలమైన సాగునీరు, సుభిక్షమైన రైతాంగం, పారిశ్రామిక అభివృద్ధి, ఊహించని రీతిలో మారిన పల్లెలు, పట్టణాలు, ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న పర్యాటకం, ఇలా చెప్పుకుంటూ పోతే పాలమూరు జిల్లా ఇప్పుడు అభివృద్ధికి రోల్ మోడల్. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత మహబూబ్ నగర్ జిల్లా ముఖచిత్రమే మారిపోయింది. సమైక్య రాష్ట్రంలో పాలమూరు పేరు చెప్పగానే వలస బతుకులు గుర్తొచ్చేవి. తలాపున పారుతున్న కృష్ణమ్మ కళ్ల ముందే బిరబిరమంటూ ఆంధ్రాకు పారుతుంటే నెర్రెలు వారిన నేలలు దీనంగా చూసేవి. నీళ్లు లేక ఉపాధి కరవై పాలమూరు రైతులు పొట్టచేత పట్టుకుని వలసబోయేవారు. ఏటా 12 లక్షల మంది ఉమ్మడి మహబూబ్ నగర్ నుంచి వలస వెళ్లేవారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక పాలమూరు వలస వేతలకు సీఎం కేసీఆర్ చరమగీతం పాడారు. నేడు పాలమూరు నుంచి వలస వెళ్లడం కాదు, అక్కడికి వలస వెళ్లిన వారు తిరుగుముఖం పట్టారు. సొంత గ్రామాలకు చేరుకొని హాయిగా జీవిస్తున్నారు. దీనంతటికీ కారణం తెలంగాణ ప్రభుత్వం. ప్రజారంజక పాలన అందిస్తూ ప్రజల కష్టాలు తీరుస్తోంది. ఉక్కెడు నీటి కోసం కష్టాలు పడిన పాలమూరుకు సీఎం కేసీఆర్ రూపంలో దాహార్తిని తీర్చే అపర భగీరథుడు లభించాడు.
కళ్ళ ముందే కృష్ణమ్మ బిరబిరా పరుగులు పెడుతున్నా ఆ నీటిని బీడు భూముల్లోకి మళ్లించుకోలేక ఆందోళన చెందిన అన్నదాతకు తెలంగాణ రాష్ట్ర సాధన వరంగా మారింది. కన్నీళ్ల స్థానంలో సాగునీళ్లు వచ్చి బంజరు భూముల్లో నేడు బంగారు పంటలు పండుతున్నాయి. నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా సాగిన తెలంగాణ పోరాటం వల్ల వెనుకబడిన పాలమూరుకు ఎంతో న్యాయం జరిగింది. వలస వెళ్లిన ఎంతో మంది పాలమూరు వాసులు ఇప్పుడు తిరిగి స్వగ్రామం చేరుకున్నారు. సొంత పొలంలో పంటలు పండించుకుంటున్నారు. తెలంగాణ ఏర్పడక ముందు మహబూబ్ నగర్ జిల్లా ఆయకట్టు కేవలం 2 లక్షల ఎకరాలు మాత్రమే. ఇప్పుడు ఏకంగా 12 లక్షల ఎకరాలకు ఆయకట్టు పెరిగింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసుకుంటే మరో 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. పాలమూరు అంటే వలస కూలీలు కాదు, పాడి పంటలు, పర్యాటకం అనే కొత్త నిర్వచనం ఇచ్చింది తెలంగాణ సర్కారు. ఈ 8 సంవత్సరాల కాలంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిండ్రు. అనేక అభివృద్ధి పనులు కూడా మా ఎమ్మెల్యే చిట్టెన రామారెడ్డి గారి సహకారంతో సీఎం గారు అనేక అభివృద్ధి పనులు కూడా చేపడడం జరిగింది. ఈరోజు దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శవంతంగా ఉందంటే అనేక సంక్షేమ పథకాల వల్లని. దళిత బంధు అయితే ఏమి, రైతు బంధు అయితే ఏమి, రైతు బీమా అయితే ఏమి, తర్వాత వితంతు పెన్షన్లో కానీ, ఆసరా పెన్షన్లో కానీ, సాది ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ పథకాలు ఎన్నో ఉన్నాయి. ఎక్కడైనా సరే ప్రతి ఒక్క ఇంటికి కొన్ని 1000 కోట్ల రూపాయల ద్వారా సంక్షేమ పథకాలు ప్రజలకు డైరెక్ట్గా అందుతున్నాయి. ఏ పైరవికారులు లేకుండా, ఎవరికి లంచం ఇవ్వకుండా ప్రతి ఒక్క రూపాయి డైరెక్ట్ ప్రజల ఖాతాలోకి ఈరోజు జమ అవుతున్నది. దేశంలో ఏకైక రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్రం మాత్రమే. తెలంగాణ రాష్ట్రం సాధించిన నాయకుడిగా మరియు అభివృద్ధి పథంలో ముందుకు సాగిస్తున్న సీఎంగా కూడా చాలా విజయవంతంగా నెంబర్ 1గా దేశంలో ఉన్నాడు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాలమూరు ప్రజల భాగస్వామ్యం వెలకట్టలేనిది. స్వరాష్ట్ర సాధనే ధ్యేయంగా పుట్టిన టీఆర్ఎస్ పార్టీకి కీలక సమయాల్లో పాలమూరు ప్రజలు అండగా నిలిచి ఘన విజయాలను అందించారు. అందుకే సీఎం కేసీఆర్ కు పాలమూరు అంటే ప్రత్యేకమైన ప్రేమ. అందుకు తగ్గట్టుగానే స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలమూరు అభివృద్ధిని పరుగులు పెట్టించారు. వలసల జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి సాగునీరు అందించారు. పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చారు. ఒక్కో నియోజకవర్గంలో 4 గింతల వరి సాగు పెరగడమే ఇందుకు నిదర్శనం. కోయిల్సాగర్, నెట్టెంపాడు, భీమా ఫేజ్ 1, ఫేజ్ 2, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల మూలంగా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుతున్నది. వీటితో పాటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ పథకంలో భాగంగా ఎదుల, వట్టెం, ఉద్దండపూర్, కరువెన దగ్గర భారీ రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టింది. ఈ పథకం పూర్తయితే 12 లక్షల ఎకరాలు కొత్తగా సాగులోకి వస్తాయి. ఇక 2003లో పాదయాత్ర సందర్భంలో ఆర్డీఎస్ రైతుల కష్టాలను సీఎం కేసీఆర్ స్వయంగా చూశారు. అందుకే స్వరాష్ట్రంలో 9 మిలియన్ల ఎత్తిపోతల పథకం మంజూరు చేయడమే కాదు, సంవత్సర కాలంలోనే పూర్తి చేసి ఆర్డీఎస్ రైతుల కష్టాలు దూరం చేశారు. మరోవైపు గద్వాల్ నియోజకవర్గంలో చేపట్టిన గట్టు ఎత్తిపోతల పథకం పనులు ప్రస్తుతం టెండర్ దశలో ఉన్నాయి. ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు మైనర్ ఇరిగేషన్ పై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టింది. పాలమూరు జిల్లాలో చెక్డ్యాంల నిర్మాణంతో అద్భుతాలు చేసింది. కనీవిని ఎరగని విధంగా కోట్లాది రూపాయల వ్యయంతో చెక్డ్యాంల నిర్మాణం చేపట్టింది. ఉమ్మడి పాలమూరు జిల్లా పరిధిలోని వివిధ వాగులపై 64 చెక్డ్యాంలు నిర్మించేందుకు 332.52 కోట్ల రూపాయలను మంజూరు చేసింది ప్రభుత్వం. సాగునీటి వనరులు లేని చోట చెక్డ్యాంలే రిజర్వాయర్లుగా మారాయి. చెక్డ్యాం నిర్మాణం వల్ల భారీగా భూగర్భ జలాలు పెరగడంతో పాటు వేలాది బోర్లు రీఛార్జ్ అయ్యాయి. వర్షాకాలంలో వాగులు, వంకల ద్వారా నీళ్లు వృధాగా కిందికి పోయేవి. కానీ నేడు ఎండాకాలంలోనూ చెక్డ్యాంలు నీటితో తొనికిసలాడుతున్నాయి. దీనంతటికీ కారణం సీఎం కేసీఆర్ పాలనా దక్షత. గురుకుల విద్యాలయాలు పెట్టి పేద ప్రజలకు విద్యనందిస్తున్నాడు. ప్రతి గ్రామానికి పల్లె దవాఖానాలు అంటూ ఆరోగ్యానికి సంబంధించిన హాస్పిటళ్ళు కడుతున్నాడు. 1 లక్షకు పైగా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత దేశంలో ఒక కేసీఆర్కి దక్కుతుంది. మరియు ఈ కాంట్రాక్ట్ ఉద్యోగాల విషయంలో కూడా, గురుకులాల విషయంలో కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు కూడా వేలల్లో ఈరోజు ఉద్యోగావకాశాలు కల్పించబడింది. కర్ణాటక గ్రామాలు ఉన్నాయి, అక్కడ ఎలాంటి కనీస వసతులు కూడా లేవు. కానీ మన తెలంగాణలో మాత్రం అద్భుతంగా రోజు రోజు కొత్త ఐడియాలతోని
కొత్త కొత్త అద్భుతాలు ఆవిష్కరిస్తున్న మన కేసీఆర్ కి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే కేసీఆర్ కలగన్నాడు ఆ కలని నిజం చేసుకునే దిశలోనే ఇవన్నీ అడుగులేస్తున్నాడు అద్భుతంగా అసలు కొత్త జిల్లాలు ఏర్పడడం కొత్త మండలం ఏర్పడడం మాది కొత్త మండలం ఏర్పడింది కాల్తిముద్దడి మండలం అక్కడ కూడా అన్ని రకాలుగా అవకాశాలు ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని రోడ్లు గాని అవి అద్భుతంగా తయారు చేస్తున్నాడు వ్యాపారం సాగునీటి రంగంలోనే కాదు విద్య వైద్యం మౌలిక వసతులు ఉపాధి కల్పనలోనూ ఉమ్మడి పాలమూరు జిల్లా గణనీయమైన ప్రగతి సాధించింది జిల్లాల పునర్విభజనతో ఉమ్మడి మహబూబ్ నగర్ ను 5 జిల్లాలుగా విభజించింది పాలనా సౌలభ్యం పెరగడంతో అభివృద్ధి పరుగులు పెట్టింది ఈ 5 జిల్లాల్లోనూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీలు నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేసింది ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసింది పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందిస్తున్నది తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేసింది ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకాన్ని పెంచింది ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహబూబ్ నగర్ పట్టణం స్వరూపమే మారిపోయింది గత 8 ఏళ్ల కాలంలో మహబూబ్ నగర్ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించింది దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న రోడ్డు విస్తరణను పూర్తి చేసింది నగర ప్రజలకు సౌలభ్యం కోసం రవాణా సౌకర్యాలు మెరుగుపరిచింది 2087 ఎకరాల్లో ఏర్పాటు చేసిన కేసీఆర్ ఎకో పార్కు మహబూబ్ నగర్కే మణిహారమై నిలిచింది మినీ ట్యాంక్ బండ్, అర్బన్ పార్కులు, మినీ శిల్పారామం, కేబుల్ బ్రిడ్జి, నెక్లెస్ రోడ్, ఇలా చెప్పుకుంటూ పోతే పాలమూరు పట్టణం ఓ ప్రత్యేకతల సమాహారం. ఐటీ వికేంద్రీకరణలో భాగంగా ఇప్పుడు పాలమూరు నగర యువతకు ఐటీ ఉద్యోగాలు చేరువ కానున్నాయి. 400 ఎకరాల విస్తీర్ణంలో మహబూబ్ నగర్లో ఐటీ హబ్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అంతర్జాతీయ ఐటీ కంపెనీలు మహబూబ్ నగర్లో కొలువుదీరనున్నాయి. తెలంగాణ స్టేట్ పూరే హిందుస్థాన్ మే ఏక్ తర్ఖీ కి తరఫ్ గామజాన్ హై జో పిఛలే హమ్ 8 సాల్ కే దౌర్ కో ఉఠా కే దేఖేంగే తో జో ఆజాదీ సే లేకే 70 సాల్ కే దర్మియాన్ జో తర్ఖీ నహీ హుయీ వో సిర్ఫ్ ఔర్ సిర్ఫ్ ఆలీ జనాబ్ కే చంద్రశేఖర్ రావ్ సాహబ్ సిర్ఫ్ ఔర్ సిర్ఫ్ 8 సాల్ కే అందర్ కర్కే పూరే హిందుస్థాన్ కో ఏక్ మిసాలి రియాసత్ కే తౌర్ పర్ తెలంగాణ కో పేష్ కియా రాష్ట్రం ఏర్పడిన రోజు ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు లేక రైతులు విలవిల ఆడుతుండ్రి ఈరోజు 24 గంటల కరెంటు నిరంతరాయ కరెంటు ఇస్తున్న ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అదే కాదు రైతుల బీమా ప్రపంచ చరిత్రలో ఏ రైతు చనిపోతే కూడా 5 లక్షలు ఇస్తున్న ఏకైక గవర్నమెంట్ ఏదైనా ఉంటుంది తెలంగాణ రాష్ట్రంకి గవర్నమెంటే మరి రైతు బంధిస్తున్నాం 2 పంటలు కలిసి 10,000 రూపాయలకు ఎకరాకి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ బీద ఆడపిల్లలు బాధపడరాదు అప్పులు చేరాదన్న ఒక ఉద్దేశంతో కేసీఆర్ ఒక పెద్ద మామయ్య గాను పెద్ద అన్నయ్య గాను వాళ్ళకి షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకం ఇస్తున్నాం మరి దేశ చరిత్రలో దళితులను ఎవరు ఆదుకోలేదు 70 ఏళ్లలో దళితులు ఏడేసిన గుంగులు ఆడనే ఉండరు వాళ్ళు స్వయం సమృద్ధి సాధించాలి వాళ్ళు పెట్టుబడిదారులుగా మారాలి వాళ్ళు బతికిస్తూ నలుగురిని బతికించాలన్న ఉద్దేశంతో దళిత బంధు ఒక స్కీమ్ తెచ్చి మనం ఈరోజు భారతదేశానికి ఆదర్శప్రాయమైన పాలన అందిస్తున్నామన్న రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో నడుస్తుంది. మొత్తంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత పాలమూరు జిల్లా సమగ్ర అభివృద్ధి పదంలో దూసుకెళ్తున్నది. ఏ రంగాన్ని తీసుకున్నా గుణాత్మకమైన మార్పు కనిపిస్తున్నది. రాష్ట్రం ఆవిర్భవించిన ఈ 8 వసంతాల కాలంలో 100 ఏళ్ల ప్రగతిని సాధించింది పాలమూరు జిల్లా. ఈ విమిల్టన్ అప్డేట్స్ నెక్స్ట్ ఫిల్మీ దునియా ప్రసారం అవుతుంది. కీ వాచింగ్ టీ న్యూస్. టీ న్యూస్ నంబర్ 1 న్యూస్ ఛానల్ ఇన్ తెలంగాణ.